త్వరలోనే కేంద్ర మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి భేటీ అయింది. కొత్తగా నిర్మించిన ప్రగతి మైదాన్లో ఈ సమావేశం జరుగుతుంది. కరోనా పరిణామాల తర్వాత కేంద్ర మంత్రిమండలి భేటీ జరగడం ఇది రెండోసారి. రాత్రి 9 గంటల వరకు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. 9 ఏళ్ల మోదీ పాలన, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర మంత్రిమండలి చర్చిస్తోంది. ఈ ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై చర్చ జరుగుతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తీసుకురానున్న కీలక బిల్లులపై మంత్రిమండలి చర్చించే అవకాశం ఉంది. మంత్రిమండలిలో మార్పులు చేర్పులపై ఇందులో ప్రధాని సంకేతాలు ఇస్తారని సమాచారం. 2019లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రిమండలిని విస్తరించారు. కేంద్ర మంత్రిమండలి సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, మంత్రిమండలి భేటీ ప్రధాన అజెండా ఏంటి? మంత్రిమండలి మరొకసారి భేటీ అయింది. 2020లో కరోనా పరిస్థితులు నుంచి దేశం బయటపడిన తర్వాత రెండవసారి భేటీ అయినటువంటి కేంద్ర మంత్రిమండలి తొలిసారిగా ప్రగతి మైదాన్ పునర్నిర్మాణం తర్వాత ప్రగతి మైదాన్ లో అత్యంత అధునాతన సౌకర్యాలు, అధునాతన టెక్నాలజీ తోటి సమావేశ ప్రాంగణాలు, అదే సందర్భంలో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నటువంటి G20 సదస్సు కూడా ఇక్కడ జరగబోతున్నటువంటి నేపథ్యంలో తొలిసారి ప్రగతి మైదానంలో భేటీ అయింది. ఈ భేటీకి సంబంధించిన ప్రధాన అంశాలు మంత్రిమండలి గత 9 ఏళ్ల కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటి అమలు తీరుతూ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, వాటితో పాటు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నటువంటి వర్షాకాల సమావేశాలు, ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కీలక బిల్లు, వీటితో పాటుగా ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ప్రజల వద్దకు వెళ్ళాయి. అనేక మంత్రిత్వ శాఖల నుంచి ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టడం, వాటన్నిటిని ప్రజలకు చేరువ చేసేటువంటి వ్యవస్థలో ప్రభుత్వ యంత్రాంగం కీలకంగా వ్యవహరించిందని, మంత్రిమండలి తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలను ఈ అమలు తీరుతెన్నులకు సంబంధించిన విషయంలో కానీ, కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలను సహాయ మంత్రులుగా, అదేవిధంగా స్వతంత్ర హోదా ఉన్నటువంటి మంత్రులుగా తీసుకున్నటువంటి చర్యలు ప్రజలకు వివరించడంలో తోడ్పాటు, వీటన్నిటికి సంబంధించిన విషయాలన్నింటినీ, వీటితో పాటుగా రానున్నటువంటి ఎన్నికలు అత్యంత మరో 8-9 నెలల కాలంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు వెళ్లేటువంటి సమయంలో కేంద్ర మంత్రిమండలిలో పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అదేవిధంగా మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా బీజేపీ నాయకత్వంలో కూడా మార్పులు జరుగుతాయి. అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు మారబోతున్నారు. మంత్రులుగా ఉన్నటువంటి చాలా మంది రాష్ట్ర అధ్యక్షులుగా వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ముఖ్యంగా ప్రాధాన్యత ఏర్పడింది. కేబినెట్ మంత్రుల పనితీరు, అదేవిధంగా సహాయ మంత్రులుగా స్వతంత్ర హోదా ఉన్నటువంటి మంత్రుల సంబంధించినటువంటి విషయాల్లో కనబరిచినటువంటి పనితీరు, వీటితో పాటు వీటన్నిటినీ సమీక్షిస్తూనే ప్రధాని కొంతమంది మంత్రులను డ్రాప్ చేస్తున్నట్లుగా, కొంతమందికి కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నట్లుగా ఈ సమావేశంలోనే కొన్ని అంశాలపైన క్లారిటీ ఇవ్వడానికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ రోజు ఈ నెల ఐదు ఆరు తారీఖుల్లో కేబినెట్ విస్తరణ ఉండొచ్చు అని చెప్పి ఇప్పటికే వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ రోజు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ భేటీలో ఎవరిని ఉంచుతారు, ఎవరిని చేస్తారు అనేటువంటి విషయాలపైన ప్రధానంగా చర్చ జరగడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. ఈ వీటికి సంబంధించి కొంత ప్రధాని కూడా సంకేతాలు ఇవ్వడానికి ఆస్కారం ఉన్నట్లుగానే అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి ఈ భేటీ రాత్రి 9:30 జరగడానికి ఆస్కారం ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీకే అన్ని శాఖలకు సంబంధించినటువంటి ముఖ్య అధికారులు, ప్రధానమైనటువంటి ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనేక అంశాలపైన ఇప్పటివరకు ప్రధాని ప్రగతి సమీక్షల పేరుతోటి నిర్వహిస్తున్నటువంటి సమావేశాల్లో, అదే సందర్భంలో వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పనితీరు పైన నిర్వహించినటువంటి సమీక్ష, వీటితో పాటు ఆయా మంత్రులు మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి పనితీరు, అక్కడ వచ్చినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరి పనితీరు ఏ అనేటువంటి విషయాలపైన కూడా సమగ్రంగా చర్చ జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగానే ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ధన్యవాదాలు అరుణ్.